సరే నేను బండిని 6 సంవత్సరాలు వచ్చిన బండిని నాకు ఇవ్వకుండా నడిపిన మొన్నడానికి నడిపిన మొన్న కొత్త కొత్త 2 నెలలు 3 నెలలు ఎక్కినాక నా బండ్లను గుంజుకొని నువ్వు నా తప్పుడు పరిచయాలు నా తప్పుడు నిందలు పెట్టి వాడు ఏం పని చేతిలో నిందలు పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకు డబ్బులు తీసుకున్నా ఏం తీసుకున్నా తీసుకొని వాళ్ళకు పనులు ఇచ్చి మమ్మల్ని స్టేట్ నుంచి తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత మాస్టర్ లేస్తారా ఏరో తెలియదు లేకపోతే గడ్డి వీక్మనుడు లేకపోతే అది పాపని ఏమనుడు ఏ పని ఏమనుడు లేకపోతే ఇక మన అరకు ఆగ్రో వాళ్ళ ఆ మిషన్లకు మానుడు ఇవన్నీ వేయలే మేము 5 సంవత్సరాలు మీ బళ్ళని నడుపుకుంటున్నాం మీ బళ్ళని రిపేర్ చేయించుకుంటున్నాం ఆ బళ్ళు మాకు ఇవ్వకుండా మీరు ఏ పని పడితే పని చేయాలి కొత్తలోకి ఇచ్చి పైసలు తీసుకున్నా మనకు తెలియదు అది వాళ్ళకి ఇస్తే మాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్ రోజు ఎవరికి చెప్పుకున్నా సార్కి చెప్పుకున్నా ఎవరికి చెప్పుకున్నా మీకు ఇయ్యం పనులు ఇట్లా ఉండాలి మీరు మంచి మాట్లాడలేరని బెదిరించు ఇది చేసిన వాళ్ళకి నాకు మనస్పర్థం చెంది నాకు ఎవరికి చెప్పుకున్నా నా సమస్య తీరదని చెప్పేసి నేను ఈ రోజు నా పని చేసుకున్నా సావధానికైనా సిద్ధంగా పడ్డానికి పెట్రోల్ పోసుకున్నాను నా జీతం పెంచాలి నాకు అందరూ కూడా వాళ్ళు అందరూ డ్రైవర్లకు 90 మంది డ్రైవర్లకు 50 మంది పని నడుపుతున్నాం అసిస్టెంట్ సూపర్వైజర్లకు అయితే డ్రైవర్ జీతం పడుతుంది పని చేయడానికి అయితే జీతం పడుతుంది బయట ఉన్న వాళ్ళందరూ అదే జీతం పడుతుంది కానీ నడపడానికి నా జీతం నాకే తెలియదు మీకు ఎంత పడుతుంది అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.